హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తా అన్నారు, వాటితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సీఎం జగన్ గారు పలాస సభలో మాట్లాడుతూ బర్రెలక టాపిక్ తీసుకొచ్చారు సార్. ఆమెని తన చెల్లెమ్మ అంటూ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా ఏంటి, శిరీష గారిని తన ప్రచారంలో ఏమన్నా పిలిపించుకుంటారా, త్వరలో భేటీ ఉందన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా మనం కాంటెక్స్ట్ ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ ఇక్కడ 8 మందిని తెలంగాణలో జనసేన తరపున పోటీ చేయించాడు. బట్ ఆయనకి గ్లాస్ గుర్తు రాలేదు, గాజు గ్లాస్ గుర్తు రాలేదు. రాకపోవడం వల్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల్లాగానే వాళ్ళు నిలబడ్డారు. ఇందులో మొత్తం 8 మందిలో 7 మందికి 5,000 ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. అక్కడ ఈ క్యాండిడేట్స్ ఉన్న చాలా చోట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశాడు, అమిత్ షా చేశాడు, బీజేపీ లీడర్లు చేశారు. ఇంత జరిగి కూడా వాళ్ళకి 5,000 లోపలే వచ్చింది. ఒక కూకట్పల్లి అభ్యర్థికి మాత్రమే 38,000 ఓట్ల పైచిలుకు వచ్చాయి. సో మిగతా 7 మందికి 5,000 లోపల వచ్చింది. అదే బర్రెలక్కకు 5,754 ఓట్లు ఆమెకు వచ్చాయి. అంటే ఆమె కంటే కూడా వీళ్ళకి తక్కువ వచ్చాయి. ఆమె పరిస్థితి చూసుకున్నప్పుడు ఆమె మొన్నటి వరకు అనామకరాలు, ఓన్లీ సోషల్ మీడియాలో అది కూడా పెద్ద సెన్సేషన్ అని చెప్పలేము. యూట్యూబ్లో ఆమెకి 100,000 మాత్రమే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఓన్లీ కొంతవరకు ఇన్స్టాలో ఆమె 3 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆమె అంతకుముందు పెద్దగా తెలియదు ఎవరికి. సో సడన్గా నామినేషన్ వేసింది. నామినేషన్ వేయడానికి కూడా ఆమె దగ్గర డబ్బు లేకపోతే 5,000 ఎక్కడో 3,000 అప్పు తీసుకొని దానికి వేసింది. మిగతా డబ్బులతో ఒక కారు పెట్టుకొని ప్రచారానికి మొదలవుతుంటే ఆమెకి బెదిరింపు కాల్స్ రావడం, నువ్వు కానీ నామినేషన్ విత్డ్రా చేసుకుంటే నీకు డబ్బులు ఇస్తాం లేదంటే నీ అంత చూస్తామని బెదిరింపు రావడం, దాంతో ఆమె భయపడి 3 రోజుల పాటు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఆమెకి మెల్లమెల్లగా నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి మద్దతు రావడం, కొంతమంది వెళ్ళి వీళ్ళ బళ్ళు వీళ్ళు వేసుకొని వెళ్ళి కొంతమంది కార్లకి డబ్బులు ఇచ్చి ఇలాగ చేశారు. ఈ లోపల ఆయన మల్లాడి కృష్ణారావు యానాం ఉన్నాడు, ఆయన ఎక్స్ మినిస్టర్ పాండిచ్చేరి, ఆయన ఈమెకు 1 లక్ష డబ్బులు పంపించి ఆయన ఫస్ట్ మద్దతు పలికాడు. దాంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పట్టించుకోవడం మొదలుపెట్టింది. తర్వాత జేడి లక్ష్మీనారాయణ కానీ, తర్వాత ఐలయ్య, ప్రొఫెసర్ ఐలయ్య లాంటి వాళ్ళు కానీ, ఇంకా కొన్ని మహిళా సంఘాలు కానీ, తర్వాత జానకిపురం సర్పంచ్ నవ్య కానీ, ఇలాగ మెల్లమెల్లగా వీళ్ళందరూ వెళ్ళేసరికి మొత్తం ఒక రకంగా సోషల్ మీడియా సెన్సేషన్ నుంచి మెయిన్ మీడియా సెన్సేషన్ వరకు వెళ్ళిపోయింది. ఓకే. దీంతో ఒక రకం బరిలక్కకి ఓట్లు ఎక్కువ రావని ముందు నుంచి అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏం భావిస్తున్నారనేది మన ఛానల్లో మనం కూడా వెళ్ళి మాట్లాడాం. సో వాళ్ళు జనం ఏమనుకుంటున్నారంటే, ఈమె మీకు ఫేమస్ అయి ఉండొచ్చు, మా కోసం ఆమె ఇప్పటివరకు ఏం చేయలేదు, మా ఇష్యూస్ని ఎప్పుడూ ఆమె ఎక్కడ ప్రస్తావించలేదు, కనీసం అనేక వీడియోలు ఆమె సొంత జీవితం మీద వీడియోలు పెట్టుకునింది, కానీ మా గురించి ఒక, మా సమస్యల గురించి ఒక వీడియో కూడా ఇప్పుడు పెట్టలేదు. సో మా సమస్యల మీద ఎప్పుడూ మాట్లాడలేదు ఆమె. సడన్గా ఇప్పుడు ఆమె పాపులర్ అయింది కాబట్టి మేము ఓట్లు ఏమి నమ్మి ఓట్లు వేయాలి ఆమెకి, ఆమెకు మా ఇష్యూల గురించి ఏమి తెలుసని మేము ఓట్లు వేయాలి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు ఏదో వేశారు. సరే, అందులో ఎంత వెయిట్ ఉంది ఆ ప్రశ్నలకి అనేది పక్కన పెడితే, ఏదేమైనా ఆమెను ఓన్ చేసుకోలేదు లోకల్గా. అది ముందే అర్థమైంది, ఆమెకు కూడా అర్థమైంది. వాళ్ళ బ్రదర్తో మాట్లాడినప్పుడు కూడా మేము 5,000 లోపల ఓట్లు వస్తాయని అనుకుంటున్నాం అనేది కూడా ముందు రోజు కూడా అబ్బాయి కూడా చెప్పాడు. సో వాళ్ళు రియలిస్టిక్గానే ఉన్నారు, వాళ్ళేమీ లేని ఊహలేమి లేదు. కానీ ఆ అమ్మాయి ప్రభావం ఏంటంటే, ఇతర నియోజకవర్గాల్లో ఆ అమ్మాయి ప్రభావం క్లియర్గా పడింది. ఎందుకంటే ఈమె ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో, ఆగ్రహంతో ఉన్న 300,000 మంది నిరుద్యోగులు, దాదాపు 300,000 మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళల్లో మెజారిటీ ఏం చేశారంటే, కసిగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేయమని ప్రజల్ని వాళ్ళు క్యాంపెయిన్లు చేశారు. సో ఇది ఎఫెక్ట్ బలంగా పడింది. ఎందుకంటే ఒక నిరుద్యోగి అంటే అర్థం ఆ కుటుంబం అంతా కూడా సపోర్ అవుతుంది కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది. సో ఇది దీనికి పరోక్షంగా బరిలక్క శిరీష దీనికి హెల్ప్ చేసిందని మనం చెప్పుకోను ఆల్రెడీ.
సో ఎప్పుడైనా కూడా మనకి కొన్ని ఎఫెక్ట్స్ మాత్రమే పైకి కనిపిస్తుంటాయి, కనిపించని ప్రభావాలు చాలా ఉంటాయి. అలాగే బర్రెలకు ప్రభావం చాలా పెద్దగా పడింది. ఇదే కాకుండా మొత్తం తెలుగు సమాజం, అంటే రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఈమె ఫెనామినన్ అయిందన్న విషయాన్ని గమనించారు. అంటే ఒక మామూలు దళిత అమ్మాయి, ఉద్యోగం రాలేదని బర్రెలు మేపుకుంటున్నాను వీడియో పెట్టి పాపులర్ అయిన అమ్మాయి, సడన్గా తెలంగాణలో మహా హేమాహేమీలు నిలబడిన చోట నిలబడి ఎవరికి రాని మైలేజ్ ఈమెకి రావడం అంటే అందరికీ అంతవరకు నిరాశలో ఉండే వాళ్ళకి కూడా ఒక కోప్ అనేది క్రియేట్ అయింది. మనం కూడా చేయొచ్చు, మనకు మంది భారంలో ఉన్నారు, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉండి మనం ఎందుకు నిరాశగా ఉన్నాం, ఈ అమ్మాయి చేయగలిగింది మనం ఎందుకు చేయలేము అన్న ఇది చాలామందిలో ఏర్పడింది. అట్లాగే అప్పుడు ఏమనుకున్నారంటే జేడీ లక్ష్మీనారాయణ ఆయన కొత్త పార్టీ పెడుతున్నానని కూడా చెప్పాడు. సో ఆ పార్టీలో ఈమెని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, అతని ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేశాడు కాబట్టి ఈమె అక్కడికి వెళ్ళి జేడీ తరఫున క్యాంపెయిన్ చేయబోతున్నారు అని చెప్పారు. యాక్చువల్గా ఆమెను తర్వాత కూడా జేడీనే గైడ్ చేస్తున్నాడని కూడా మనకి న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఆమె ఎలక్షన్ తర్వాత కూడా మీడియాకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దానికి కారణం కూడా జేడీ లాంటి వాళ్ళు ఆమెకి అడ్వైజ్ చేయడం, మీడియాతో నువ్వు ఎక్కువ ఉండకు, వాళ్ళని బదనాం చేస్తారు, తర్వాత ఎక్కువ ఎక్స్పోజ్ కావడం మంచిది కాదు, ఇలాంటివి ఏవో సలహాలు ఇస్తే దాన్ని ఆమె పాటిస్తుందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు మొన్న ఒక సంఘటన కూడా జరిగింది. అనంతపురంలో ధర్మవరంలో కూడా ఒక అమ్మాయి బర్రెలకు ఇన్స్పిరేషన్తో నేను కూడా నిరుద్యోగుల తరఫున ఇక్కడ పోటీ చేస్తానని, ముఖ్యంగా ధర్మవరంలో ఉండే చేనేత కార్మికుల సమస్యల కోసం నేను పోరాడతానని ఆ అమ్మాయి కూడా ప్రకటించింది. ఇప్పుడు సడన్గా నిన్న జగన్ ఉత్తరాంధ్ర పర్యటన, ముఖ్యంగా అక్కడ సుజల వైఎస్ఆర్ సుజల ధార అని ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, 700 కోట్ల విలువైన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని ఆయన స్టార్ట్ చేశారు. మకరాపురం నుంచి, అక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మకరాపురం నుంచి ఆయన పలాస వెళ్ళారు. అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఎందుకంటే మనకు తెలుసు ఉద్దానం ఏరియాలో కిడ్నీ ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ నిరాహార దీక్షలు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే చేశాడు, వాళ్ళకి మద్దతుగా ఆందోళన చేశాడు. సో అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటివరకు అది సాల్వ్ కాలేదు. ఇప్పుడు జగన్ అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి అక్కడ ఒక 40 మందికి పైన వైద్యులు, ఇంకా స్టాఫ్ అందరిని కూడా అపాయింట్ చేసినట్టు చెప్తున్నారు. సో అక్కడ ఆయన రైల్వే గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఆయన ఎప్పట్లాగే చంద్రబాబు మీద, ఇటు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఈ ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు, తెలంగాణలో వెళ్ళి తెలంగాణలో నా ప్రభంజనం చూపిస్తానని బయలుదేరాడు, అక్కడ క్యాండిడేట్లను పెట్టాడు, చివరికి ఆ క్యాండిడేట్లకి ఎవరికి కూడా నా చెల్లెమ్మ బర్రెలకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు అని ఆయన అనౌన్స్ చేశాడు. అది అందరూ షాక్ అయ్యారు. అంటే జగన్ నోట బర్రెలక్క మాట రావడం, పైగా నా చెల్లెమ్మ అనడం అనేసరికి సోషల్ మీడియాలో ఒక్కసారిగా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. అందులో ప్రధానమైనది ఏంటంటే జగన్ ఈసారి బర్రెలక్కను ఆహ్వానించబోతున్నాడని, త్వరలో ఆమె భేటీ అవ్వబోతుందని, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా బర్రెలక్కని ప్రచారానికి వాడుకుంటారని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే క్యాండిడేట్ నిలబెడతారో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి బర్రెలక్కని అక్కడ ప్రచారానికి ఉపయోగిస్తారని ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో నిజమనేది ఉందా లేదో తెలియదు, కానీ ఆ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అంటే జగన్ మామూలుగా ఎక్కువ మాట్లాడు అతను, సో బర్రెలకు పేరు తీసి తెలంగాణ రాజకీయాల గురించి అసలు ఆయన మాట్లాడేప్పుడు అలాంటిది పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడడం కోసమే ఆయన ఈ టాపిక్ ఎత్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు, తెలంగాణలో ఆయన అభ్యర్థులు పోటీ చేస్తే బర్రెలకు వచ్చిన మెజారిటీ కూడా రాలేదు అని చెప్పి చెల్లెమ్మ, మామూలుగా అయితే బర్రెలకు అంటారు, ఆయన ప్రత్యేకంగా నా చెల్లెమ్మ బర్రెలకు అని అన్నాడంటే ఆయనకేదో ఒక ప్లాన్ ఉంటుంది, అందుకని ఆమె పేరు తీశాడు. సో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఘోరంగా ఓడిపోయాడని చెప్పడానికి రేపు పొద్దున ఈమెని ప్రత్యక్షంగా అక్కడ ఉపయోగిస్తారు క్యాంపెయిన్కి అని అంటున్నారు. ఆ రకంగా వచ్చినప్పుడు ఇంకా బర్రెలకి ఒక ఇది పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా కన్సిడర్ చేస్తున్నాడని కూడా గతంలో వార్తలు వచ్చాయి. సో బర్రెలక్క చాప్టర్ క్లోజ్ అయితే కాలేదు,
అది ప్రారంభం మాత్రమే. ఆమెకి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే డిఫరెంట్ రాజకీయ సమీకరణాల్లో ఒక్కొక్కసారి ఎవరు ఎలా పాపులర్ అయిపోతారు అనేది తెలియదు. ఆ రకంగా బరెలక్క ఇంకా పాపులర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.